हाय गाइस वेलकम बैक टू माय चैनल सो ई चैनल लो मनम यूट्यूब चैनल लो कम्युनिटी टैब एला क्रिएट एला एनेबल चेयालो तेलुसुकुंदाम सो मुंदुगा इक्कड मनम यूट्यूब चैनल ओपन चेयंगाले इक्कड प्लस बटन उंटुंदी प्लस बटन क्लिक चेयंगाले मनकु ऑप्शन्स उन्नाय अन्नमाट वीडियो अपलोड चेयडम गानी क्रिएट शॉर्ट गानी लाइव चेयडम गानी एंड क्रिएट पोस्ट सो जनरल गा इप्पुडु नालुगो ऑप्शन क्रिएट पोस्ट अंटे मनम फेसबुक लो एलागैते पोस्टलु क्रिएट चेस्तुन्नामो అలాగే మనం యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక పోస్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు కానీ ఈ క్రియేట్ పోస్ట్ అనే ఆప్షన్ అన్ని ఛానల్కి ఉండదు దీని క్రైటీరియా ఏంటంటే కంపల్సరీగా 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి సో 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా 1 వీక్ లో మనకి ఈ ఆప్షన్ అనేది వస్తుంది మనం ఎక్స్‌ప్లిసిట్‌గా మనం ఎనేబుల్ చేసే పని లేదు ఒక్కసారి 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారంటే ఆటోమేటిక్గా క్రియేట్ పోస్ట్ అనే ఆప్షన్ మనకి 1 వీక్ లో వస్తుంది సో ఈ ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ కంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ ఆప్షన్ అనేది వస్తుంది ఇప్పుడు మనం వేరే ఛానల్ కి వెళ్లి చూద్దాం 1000 సబ్స్క్రైబర్స్ లేని ఛానల్ సో ఈ ఛానల్ లో చూసినట్లయితే మనకి 1000 సబ్స్క్రైబర్స్ లేరన్నమాట ఇప్పుడు మనం క్లిక్ ప్లస్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు నాలుగో ఆప్షన్ అనేది మనకు చూపించట్లేదు ఎందుకంటే ఈ ఛానల్ ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవలేదు సో ఒక్కసారి రీచ్ అయ్యామంటే ఆటోమేటిక్ గా ఇక్కడ మనం ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఎవర్ ఛానల్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయంట హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ ఛానల్స్ అండ్ అబౌట్ ఇక్కడ కూడా మనం ఏదైతే పోస్ట్ క్రియేట్ చేశామో ఇక్కడ కమ్యూనిటీ ట్యాబ్ అని ఒకటి ఎనేబుల్ అవుతుంది ఆ కమ్యూనిటీ ట్యాబ్ లో మనం ఏ పోస్ట్ అయితే పెట్టామో అక్కడ ట్యాబ్ లో ఉంటాయి సో ఈ ఛానల్ కి ఇంకా ఎనేబుల్ అవలేదు కాబట్టి మనం కమ్యూనిటీ ట్యాబ్ మనకి చూపించట్లేదు ఇప్పుడు మనం 1000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ లో లాగిన్ అయితే మాత్రం ఈ ఛానల్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి యువర్ ఛానల్ కి వెళ్తే ఇప్పుడు మనకి ఇక్కడ చూసినట్లయితే కమ్యూనిటీ ట్యాబ్ అనేది వస్తుంది సో ప్రస్తానికి ఈ ఛానల్ లో ఏ పోస్ట్ క్రియేట్ చేయలేదు కాబట్టి పోస్ట్ లింక్ క్రియేట్ చేయట్లేదు కానీ కమ్యూనిటీ ట్యాబ్ మాత్రం ఎనేబుల్ అయ్యింది ఎందుకంటే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు కాబట్టి సో ఇంకో ఛానల్ లో పోస్టులు క్రియేట్ చేసిన ఛానల్ కి వెళ్ళినట్లయితే ఆ ఛానల్ లో కమ్యూనిటీ ట్యాబ్ చూద్దాం ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అండ్ కమ్యూనిటీ ట్యాబ్ అనే ఆప్షన్ ఎనేబుల్ అయ్యింది ఇక్కడ చూసినట్లయితే నేను పోస్ట్ చేసిన అన్ని పోస్టులు ఇక్కడ చూడొచ్చు అన్నమాట సో వాటికి లైక్ ఆప్షన్ ఉంది డిస్లైక్ ఆప్షన్ ఉంది షేర్ ఆప్షన్ ఉంది సో ఇక్కడ ఇండిపెండెన్స్ డే రోజు నేను ఈ పోస్ట్ క్రియేట్ చేశాను ఇంకా మనం లింక్స్ కూడా పెట్టొచ్చు యూట్యూబ్ వీడియోస్ లింక్స్ పెట్టి డిస్క్రిప్షన్ ఇచ్చి పోస్ట్ చేయొచ్చు సో ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ ఛానల్ స్క్రోల్ చేస్తున్నట్టయితే ఈ పోస్టులు అనేవి వాళ్ళకి కనపడతాయి అన్నమాట సో దీనివల్ల ఎక్కువ రీచ్ అనేది మనకి వస్తుంది సో ఫ్రెండ్స్ కమ్యూనిటీ ట్యాబ్ అంటే ఇది అండ్ దీని ఎనేబుల్ చేయాలంటే కంపల్సరీగా 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి రీచ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా 1 వీక్ లో మనకి ఈ ఆప్షన్ అనేది చూపిస్తుంది మనం ఎక్స్‌ప్లిసిట్ గా మనం ఎనేబుల్ చేసే పని లేదు ఒకసారి 1000 రీచ్ అయితే ఎనేబుల్ అవుతుంది సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్